యూట్యూబ్లో గాంధీజీ గాడ్సేల మీద ఇటీవల చేసిన కొన్ని కార్యక్రమాలు చూస్తుంటే గాంధీ మీద ఎపిసోడ్ చేసిన వారికి ఆయనపై ఎంత కోపం ఉందో అనిపిస్తుంది ఆ కోపాన్ని చూస్తే బాధ కూడా అనిపిస్తుంది ఇంతటి ద్వేషాన్ని వీరిలో రేకెత్తించడానికి గాంధీజీ ఏంతప్పుడు చేశాడా అన్న ఆలోచన కూడా వస్తుంది బాల్యంలో ఈ యూట్యూబ్ కార్యక్రమాలు చేసిన వారిలో విషబీజాల వల్ల వారు గాంధీజీని భేషిస్తున్నారా అన్న సందేహం కూడా కలుగుతుంది దేశ విభజనకు గాంధీజీయే కారణం అన్నట్లు ప్రచారం చేస్తున్నారు నిజానికి దేశ విభజన నివారించటానికి ఆయన శాయశక్తిలో ప్రయత్నించారు చివరకు ప్రాణాలే కోల్పోయిన విషయం తెలిసిందే అలాగే భారతదేశానికి స్వాతంత్రం రావటానికి తానే కారణమని గాంధీజీ ఎప్పుడూ చెప్పుకోలేదు తాను జాతిపిత కావాలని గాంధీజీ ఎప్పుడు కలలు కనలేదు ఆయన వాస్తవవాది ఆయన వారసులు గాంధీజీని జాతిపిత అంటే ఆ పేరు కోసమే గాంధీజీ దేశాన్ని విభజించారంటూ ప్రచారం చేయటం ఏం సబబు గాంధీజీ హిందూ మతాన్ని ఆచరించాడు గౌరవించాడు ఇతర మతాలను సంస్కృతులను కూడా గౌరవించాడు భారతదేశం అన్ని మతాలు కలిసి జీవించే పూలగుత్తిలా ఉండాలని కళలు కన్నాడు అలా ఆయన కళలు కనడమే గాడ్సే లాంటి వారికి నచ్చలేదు చరిత్ర మీద కానీ భారతదేశ భూభౌగోళిక రాజకీయాల మీద కానీ కనీస అవగాహన లేని అసలు చదవని వారు గాంధీజీ వ్యక్తిత్వం మీద తీర్పులు చెప్తున్నారు పరిస్థితి ఎంత బిడ్డూరంగా మారిపోయిందో మౌనంగా ఉండకూడని వారు మౌనంగా ఉండటం ఈ దేశానికి పట్టిన విషాదం గాంధీజీ దేశ విభజన ఒప్పందం కింద పాకిస్తాన్కి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాల్సిందేనని కోరినందుకు ఇప్పుడు విమర్శిస్తున్నారు ఆ డబ్బుతోనే పాకిస్తాన్ సైన్యం జమ్మూ కాశ్మీర్లో చాలా భాగం ఆక్రమించుకున్నదంటూ ప్రచారం చేస్తున్నారు భారతదేశం ఇవ్వాల్సిన యాభై ఐదు కోట్ల రూపాయలను తప్పు పడుతున్నారు అప్పట్లో పాక్ ఆర్థిక పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది అప్పట్లో హైదరాబాద్ పాలించే నిజాం కూడా పాకిస్తాన్కు ఇరవై కోట్ల రుణం ఇచ్చాడు దానిని ఎందుకు ఉపయోగించారో మనకు తెలియదు మన యూట్యూబర్లు మాత్రం దానిని కూడా జమ్మూ కాశ్మీర్పై దాడి చేయడానికి పాకిస్తాన్ ఉపయోగించిదని చెప్పటానికి ఏమాత్రం సందేహించరనటంలో నాకు ఎటువంటి సందేహం లేదు విభజన సమయంలో నష్టపోయిన వారిలో హిందువులు సిక్కులు ముస్లింలు ఉన్నారు దాదాపు పది లక్షల మంది చనిపోయినట్లు అంచనా ఎక్కువగా సిక్కులు ముస్లిములు ప్రాణాలు కోల్పోయారు పాకిస్తాన్లో హిందువులపై సిక్కులపై అత్యాచారాలు జరిగాయి ఉత్తర భారతంలో సంపన్నులైన ముస్లిం కుటుంబాల మీద హిందువులు దాడి చేసి వారి ఇళ్లను దోచుకున్నారు చాలామందిని చంపేశారు పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు కొన్ని కులాలకు చెందినవారు ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని కులాలకు చెందిన వారు ఏ విధంగా దారిదోపిడీకి పాల్పడింది ప్రజలను ఏ విధంగా దోచుకున్నది వారిలో ఎక్కువ మంది హిందువులే విలియం డార్లింపుల్ తన పుస్తకం ఎనార్కీలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఒకసారి యూట్యూబర్లు చదివితే వారికి విషయాలు అవగాహన అవుతాయి సంపన్న హి ముస్లిం కుటుంబాల మీద హిందువులు దాడి చేసి వారి ఇళ్లను దోచుకున్నారు చాలామందిని చంపేశారు ముస్లింలు కనిపిస్తే చంపడమే దేశభక్తిగా సిక్కులు అప్పట్లో భావించారు పాలకులు మైనారిటీలను రక్షించలేకపోయారు వేలాది మంది కాంతిశీకులు రైళ్ల ద్వారా విమానాల ద్వారా పాకిస్తాన్కు తరలిపోయారు పాకిస్తాన్లో కూడా అదే జరిగింది హిందువులు సిక్కులు ఊచ్చకొత జరిగింది పాకిస్తాన్ నుంచి పారిపోయే వచ్చిన హిందువులు సిక్కులు అనేక కీలక పదవుల్లో తర్వాత కుదురుకోవటం మనం గమనించాం భారత ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ కుటుంబం లాహోర్ నుంచి పరారే ఇండియాకు వచ్చింది సింధు నుంచి ఇండియాకు పారిపోయే వచ్చిన లాల్కృష్ణ అద్వాన్ని ఉప ప్రధానికి అయితే ఇది అక్కడితో ఆగలేదు ఢిల్లీ గల్లీ నుంచి పాకిస్తాన్ పరారీ అయిన ముషారఫ్ పాక్ పాక్ సైన్యాధ్యక్షుడు అయ్యారు దేశాధ్యక్షుడు కూడా అయ్యారు ఈ వాస్తవాన్ని కూడా మనం గమనించాలి మానవ చరిత్ర గమనం పాతగాయాలు రేపుకుంటే ముందుకు సాగదు దేశానికి స్వాతంత్రం వచ్చిన కొద్ది నెలల్లో చనిపోయిన సర్దార్ పటేల్ దేశ ప్రధాని ఎన్నో ఘనకార్యాలు సాధించేవారని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తుంటాయి ఆయన ప్రధాని అయి ఉంటే దీర్ఘకాలం జీవించేవారా అది వారికే తెలియాలి సుభాష్ చంద్రబోస్ జీవించి ఉంటే నెహ్రూజీ కంటే గొప్ప జాతి నిర్మాత అయి ఉండేవారా గాంధీజీ జాతిపిత అయ్యేవారా గాంధీజీని హత్య చేసిన గాడ్సేను హీరోగా అభివర్ణించేవారా నాగబాబు మాదిరిగా గాడ్సేపై చర్చ జరగాలని కోరేవారా అజాజ్ హింద్ ఫౌజ్ సర్వోత్తమ కమాండర్గా గాడ్సేను నియమించేవారా ఇండియాకు స్వాతంత్రం నౌకాదళం తిరుగుబాటుకు భయపడి ఇచ్చారని మరో వాదన అప్పుడు నౌకాదళంలో లక్షలాది మంది పనిచేయలేదు తుప్పుపట్టిన నౌకలు పదివేల లోపు కింది స్థాయి సిబ్బంది మాత్రమే నౌకాదళంలో ఉండేవారు ఘాడ్సేలా ప్రవర్తించిన వారిని ఈ నౌకాదళం గౌరవించే నౌకాదళ సర్వోత్తమ అధికారిగా నియమించుకునేదా నాగబాబు గారు ఆయనకు బలపరిచేవారు మీ వాదన ఏమిటో వినిపించాలి చరిత్రను తిరగరాసేటప్పుడు మన దృష్టిని సంస్కారాన్ని బట్టి మనకు అనేక ఆలోచనలు వస్తాయి అవన్నీ వాస్తవాలు కాకపోవచ్చు చరిత్రలో వ్యక్తులు ఆయా సందర్భాలను బట్టి తమ విజ్ఞత ఉపయోగించి వ్యవహరిస్తారు భారతదేశ ప్రజలకు ఉరివతలుగించి ప్రపంచ దృష్టిని ఆకర్షించి తాడిత జాతులకు విముక్తి మార్గం పోరాట మార్గం నేర్పిన గాంధీజీ గురించి విమర్శించేటప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి ఆయన హత్య చేసిన వారికి చరిత్రలో గౌరవ స్థానం కల్పించడానికి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ప్రెస్ ప్రింటింగ్ ప్రెస్లో ప్రింటింగ్ మెషిన్ నడిపిన చేతితో తల నిండా మలినపు ఆలోచనలతో పిస్తోలు పేల్చిన దారి తప్పిన యువకుడు యువకుడు గాడ్సే నాగబాబు వారి అభిమానుల దృష్టిలో హీరో కావచ్చు చరిత్ర దృష్టిలో హంతకుడే ఎందరు నాగబాబులు వచ్చినా వాసులు ఎంతగా ప్రయత్నించినా ఈ వాస్తవం జరిగిపోదు మనం ఇంతకుముందు చెప్పుకున్న అంశాన్ని మరోసారి మననం చేసుకున్నాం పవర్ ది బెస్ట్ అండ్ అట్రాక్ట్స్ ది వరస్ట్ పవర్ కరప్ట్స్ ది బెస్ట్ అండ్ అట్రాక్ట్స్ ది ఇది ఇదేమైనా జరుగుతున్నదేమో యూట్యూబర్లు గాడ్సేను మద్దతు తెలిపే నాగబాబులు ఆలోచించుకోవాలి